గురుపూజకై మీరింతమంది సమావేశం అవటం నాకెంతో ఆనందాన్నిస్తున్నది. మీ గురువును మీరు ప్రత్యక్షంగా స్వయంగా పూజించటం అనేది అత్యున్నతమైన ఆశీస్సుగా భావించవచ్చును. కానీ నా విషయంలో నేను మీకు మాతృమూర్తిని, గురువును, రెండు విభిన్నమైన పాత్రలు ఒకే రూపం దాల్చటమన్నమాట. కాబట్టి శ్రీ గణేశుడు తన తల్లిని ఎలా పూజించాడో మీరు అర్థం చేసుకోవాలి. శ్రీ గణేశుని ప్రతిరూపాలుగా మీరు సృష్టించబడ్డారు. అతను తన తల్లిని పూజించి ఆదిగురువు అయ్యాడు. ఆయన సర్వ గురుత్వానికి మూలము, సారము అయ్యాడు. తల్లి మాత్రమే తన పిల్లవానిని గురువుగా తయారు చేయగలదు. గురువు స్త్రీ గాని పురుషుడు గాని ఆ గురువులోని మాతృత్వమే తన శిష్యుణ్ణి గురువుగా తయారు చేస్తుంది. కనుక మొదట మీరు గురువు అవ్వాలి. మీలోని మాతృత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. అప్పుడే మీరు ఇతరులను గురువులుగా తయారు చేయగలుగుతారు. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత గురువుగా తయారయ్యేందుకు మీరేం చేయాలి? గురువు అనే పదమునకు అర్థము గురుత్వాకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అంటే ఒక వ్యక్తి గంభీరంగాను లోతుగాను ఉంటూ ఆకర్షణ శక్తి కలిగి ఉండటం. సహజ యోగంలో పూర్తిగా అప్రయత్నంగా ఆత్మసాక్షాత్కారం లభిస్తుందని ఇప్పటికి మీరు తెలుసుకునే ఉంటారు. సాధారణంగా సద్గురువు తన శిష్యులను ప్రయత్నరహితులుగా చేయటానికి ప్రయత్నిస్తాడు. దానినే ప్రయత్న శైథిల్య అని అంటారు. అంటే మీ ప్రయత్నాలకు విశ్రాంతినివ్వటం అన్నమాట. ఏమీ చేయకుండానే మీరు ప్రయత్న శైథిల్య స్థితిని పొందగలిగారు. లేకపోతే మీ కుండలిని జాగృతమయ్యేది కాదు. రెండవ దశ ఏమంటే విచార శైథిల్య స్థితి, నిర్విచార స్థితి. ఇది కూడా మీరేమీ చేయకుండానే పొందుతారు. మూడవ దశ సంపూర్ణంగా ఆలోచనలను నిరోధించే స్థితి. దీనిని అభావ అని కూడా అంటారు. పరిపూర్ణ శాంతి యొక్క ఆనంద స్థితి మీరు. ఈ మూడు దశల ద్వారా పయనించాలని తెలుసుకోవాలి. మొట్టమొదట మీరు ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు ఈ విషయాలన్నీ వాటంతట అవే ఆ క్షణాన మీలో సంభవిస్తాయి. ఇతరుల కుండలిని మీరు జాగృతం చేసినప్పుడు వారిలో వాటంతట అవే ఈ విషయాలు సంభవిస్తాయి. ఇతరుల కుండలిని శక్తిని జాగృతం చేసే శక్తి మరియు కుండలిని శక్తిని వారిలో స్థిరపరచగల శక్తి మీకుంది. కానీ అది ఆ ప్రకారంగానే ఎందుకు చేయాలనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. విచార శైథిల్య స్థితిని మనం పొంది ఉండవలసిన అవసరం ఏమిటి? ఎందుకంటే మీరేదైనా ఆలోచనను కలిగింపజేస్తే అది కృత్రిమమే అవుతుంది, అది వాస్తవం కాదు. మీకు వాస్తవానికి మధ్య ఆలోచన అనేది నిలుస్తుంది. మీరెప్పుడైతే ప్రయత్నం చేస్తారో, మీరెలా తయారవ్వదలిచారో దానికి విరుద్ధంగా మీరు నిలబడతారు. ఉదాహరణకు నేను మీకు ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే నేను కేవలం నా చేతిని మాత్రమే అక్కడ ఉంచుతాను, ఇంకే ప్రయత్నము ఉండదు. ఎందుకంటే నేను ఆత్మను గనుక, నేను ఆ అది అంటే ఆత్మ అయి ఉన్నాను గనుక మీరు ఆత్మసాక్షాత్కారం పొందుతున్నారు. దానికై నేను ఏ ప్రయత్నము చేయను, నేను దేనిని గురించి ఆలోచించను. కారణం నేను అది అయి ఉన్నాను కాబట్టి. ఎవరిపైన కేవలం నేను చూడటంతోనే ఆత్మసాక్షాత్కారం జరిగిపోతుంది. ఎవరి ఎందైనా చిత్తాన్ని ఉంచినంత మాత్రాన్నే దానిని అలా చేయవచ్చు. కేవలం ఒక చిన్న కోరికతోనే దానిని అలా చేయవచ్చు. ఎందుకంటే మీరు ఆత్మ అయి ఉన్నారు కనుక మీకు కావలసిన విధంగా మీరు దానిని మలుచుకోగలరు. బంగారాన్ని ఉదాహరణగా తీసుకోండి. దాని వన్నె తరిగేది కాదు. దాని వన్నె తరిగిపోకుండటానికి అది ఆలోచించనక్కర్లేదు. వన్నె తగ్గకుండా ఉండటానికి ఏ ప్రయత్నం చేయనవసరం లేదు. దాని కాంతి తగ్గకుండానే ఉంటుంది. ఇకపై అలాగే ఉంటుంది కూడా. ఇక ముందు కూడా అలాగే ఉండటానికి మీరే ప్రయత్నం చేయక్కర్లేదు. ఒకవేళ మీరేదైనా ప్రయత్నం చేయవలసి వస్తే మీరు ఆత్మగా ఇంకా రూపొందలేదన్నమాట. మీరు సూర్యుని వైపు చూస్తే
సూర్యుడు ప్రకాశిస్తూ ఉండటం గమనిస్తారు. అలా ప్రకాశించడానికి సూర్యుడు ఏ ప్రయత్నం చేయవలసిన పని లేదు. కనుక ఆత్మగా తయారవటానికి మీరు ప్రయత్నించవలసి వస్తే మీరు ఆత్మగా తయారు కాలేదని అర్థం. అంటే ఇంకా మీరు ఆత్మగా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. అంటే ఇంకా మీరు మాయలోనే ఉన్నారన్నమాట. పూలు అందంగా ఉంటాయి, అందంగా ఉండటానికి అవి అలంకరించుకోనక్కర్లేదు. ఈ విషయాన్ని లోతుగా అంతర్గతంగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఆత్మ అయి ఉన్నట్టయితే ఇంకా వేరే ప్రయత్నం చేయవలసిన అవసరం ఏమిటి? కానీ మనం ఈ విషయాలను ప్రజలకు చెబితే తాము బద్ధకస్తులుగా ఏ పని చేయకుండా ఉండాలి కాబోలుసునని అనుకుంటారు. ఏమీ చేయకుండానే మీరు గురువులు అవుతారని వారు అనుకుంటారు. అందుకనే నేను మొట్టమొదట్లోనే చెప్పాను, మీరు ఈ దశలన్నీ అధిగమించవలసి ఉంటుంది. కనుక మొదటి దశ శ్రీ గణేషుని దశ. శక్తి స్వరూపిణి అయిన తన తల్లికి తనను తాను ఎలా సమర్పించుకున్నాడో శ్రీ గణేషుని గమనించండి. సమర్పించుకోవటం అంటే పూజించటం అని అర్థం. పెద్దల ఎడల గౌరవము వినయ విధేయతలతో ఉండటం అన్నమాట. వారికి వ్యతిరేకంగా వాదించటం ప్రతిస్పందించటం చేయకుండా ఉండటం, పెద్దల మాటను పూర్తిగా అంగీకరించటం, వారిని అనుసరించటంలో తన్మయత్వం చెందటం. ఒక పసిపిల్లవాడు ఏ ప్రశ్నలు వేయకుండానే తన తల్లి పాలు ఎలా త్రాగుతాడో అలా మీరు పసిపిల్లల వలె మారిపోవాలి. ఒకవేళ ప్రశ్నిస్తుంటే మీరు చిన్నపిల్లలుగా లేరన్నమాట. అటువంటి పసిపిల్లల మనస్తత్వం మీలో మీరేర్పరచుకోవాలి. కనుక యేసుక్రీస్తు ఇలా అన్నాడు, మీరు పిల్లవలే మారిపోవాలి, కానీ ప్రశ్నించుకుంటూ పోతే మీరు అబోధులు కారు. కనుక మొదటి దశగా మీరు చిన్నపిల్లల పసితనమును మీలో పెంపొందించుకోవాలి. కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన పిల్లవాడు ఆకర్షణ శక్తి కలిగి ఉంటాడు. మొదటగా మీరు మీలో పసితనము పెంపొందించుకోగలిగితే మిగిలిన ప్రతి విషయము దానంతటదే తగినట్లుగా చక్కబడుతుంది. మీరు ప్రతి విషయమును మొదటి నుండి మొదలు పెడితే గాని మీలో పరిణతి ఏర్పడదు. గురుత్వం అంటే పరిణతి చెంది ఉండటం, కానీ చంచలత్వము చపలత్వము కాదు. కనుక శ్రీ గణేషుని యొక్క గుణం వివేకము. ఆయనకు వివేకం ఉంది అంటే ఆయన వివేకానికి ప్రతిరూపం అన్నమాట. కాబట్టి మీలోని విచక్షణాశక్తిని పెంపొందించుకోండి. శ్రీ గణేషుడు మీకు వివేకము సుబుద్ధిని ఇస్తాడు. అందుకై మీరు శ్రీ గణేషునిపై ఆధారపడాలి. కనుక మీరు ఈ స్థితిలో ప్రయత్నరహితంగా ఉండాలి. శ్రీ గణేషునికి విరుద్ధమైన ప్రయత్నాలను, అమాయకత్వానికి వ్యతిరేకమైన ప్రయత్నాలను మీరు విడిచిపెట్టాలి. ప్రయత్నరహిత స్థితిని సాధించటం అంటే చేసే ఏ ప్రయత్నాన్ని వదిలివేయటం అన్నమాట. మొదట్లో మీరు ప్రయత్నరహితులుగా ఉండరు. అలా ఉండటానికై మీరు కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, మీ కళ్ళు దోషపూరితంగా ఉండరాదు అని. మీ కళ్ళను మీరు అమాయకత్వంతో కూడిన కళ్ళవలే మీరెలా తయారు చేస్తారు? సహజయోగంలో మన కళ్ళను కలుషితం చేసే వాటి నుండి దారి మళ్ళిస్తుంది. ఉదాహరణకు మన చిత్తాన్ని భూమాత వైపు, పచ్చిక బయళ్ల వైపు, వృక్షాల వైపు మళ్ళీ. మనం చేసే ఈ నిరోధించే ప్రయత్నమే ప్రయత్నం. ఇటీవల కాలంలో సహజయోగంలోనికి వచ్చిన వారు అన్ని విధాలా ప్రయత్నించి ఆ ప్రయత్నాలను నిరోధించాలని వారు గ్రహించాలి. ఉదాహరణకు సుఖమయ జీవితానికి అలవాటు పడిన కొందరు సన్యాసం గురించి మాట్లాడవచ్చును, కానీ అదే సౌఖ్యానికి సంబంధించిన విషయమైతే వారు ఆ సౌఖ్యాన్ని వదులుకోకుండా అంటిపెట్టుకుని ఉండాలనుకుంటారు. అలాంటి వారు తాము అలవాటు పడిన సౌఖ్యం నుండి బయటపడుటకు ప్రయత్నించాలి. నేల మీద పరుండాలి, భూమాత ఒడిలో నిద్రించాలి. కొందరి చిత్తం ఇటు అటు పరిగెత్తుతుంటుంది, ఒక్కొక్క చోటున స్థిరంగా ఉండదు. కాబట్టి మీరు మీ చిత్తాన్ని కదలనివ్వకుండా ఒక్క చోటున ఉంచండి. క్రమంగా మీకు మీరే క్రమశిక్షణ కలవారు అవటాన్ని గమనిస్తారు. కనుక సహజయోగంలో మొదట్లో
మీరు చేయవలసిన ప్రయత్నం చాలా ముఖ్యమైనది. ఇంకొక విషయం ఏమిటంటే, పశ్చిమ దేశాలలోని వారు పరుషంగా మాట్లాడటం, ఇతరులను బాధపెట్టేటట్లు ప్రవర్తించడం చేస్తుంటారు. దౌర్జన్యపూరిత విధానాలలో అది చాలా సూక్ష్మమైనది. వారు మొరటుగా ప్రవర్తించేవారైతే వారి భావ ప్రకటనలన్నీ అహంకారపూరితంగానే ఉంటాయి. నేను 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 అనే మాటలను తమ మాటల్లో తరచుగా వాడతారు. అలాంటి వారు మాట్లాడటం పూర్తిగా మానేయాలి. అలా మానేయటానికి వారు ప్రయత్నం కేవలం మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు మీ మనస్సును గమనించండి. వ్యంగ్యంగా మాట్లాడేందుకు, వ్యర్థమైన విషయాలను మాట్లాడేందుకు అది ప్రయత్నిస్తుందా అని. కనుక ఇలా పరిశీలించటానికి కూడా మీరు ప్రయత్నించాలి. విత్తనాన్ని అంకురింపచేయటం సులభమే, కానీ ఆ చిన్న మొక్కను సంరక్షించటానికి ఏదైనా కృషి చేయవలసి ఉంటుంది. ఒకసారి పరిపక్వత చెందితే దాని కాళ్ళ మీద అదే నిలబడుతుంది. కనుక మొదటి ప్రయత్నం మీ మనస్సు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీ అహంకార ప్రత్యహంకారములతో మీచే నిర్మించుకోబడిన మీ మనస్సును, తప్పుడు దిశగా వెడుతున్న మీ మనస్సును మీరు రక్షించుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో మీరు వివేకంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్తమమైన క్షేమకరమైన విధానం ఏమిటంటే, మిమ్మల్ని మీరు మధ్య మార్గంలో ఉంచుకొనుట. ఏ విషయంలోనూ అతిగా వ్యవహరించకుండా ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, వారెప్పుడూ దాని వెంటే ఉంటారు. కొందరికి కవిత్వం అంటే ఇష్టం, వారెప్పుడూ దాని వెంటనే ఉంటారు. వాటి వలన తప్పేమీ లేదు. వీటిలో మీరు సాధించాలనుకున్నది సాధించిన తరువాత మీరు సామూహికతలోనికి వచ్చి ప్రతి వారితో దానిని ఆనందింపజేయాలి. ఇతరులు గుర్తించి ఆనందిస్తున్న దానిని మీరు కూడా తప్పకుండా ఆనందించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మంచి పండితుడు అనుకోండి, అతడు ముభావంగా ఉండే వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తి అందరికీ ప్రియమైన వ్యక్తి అయ్యేందుకు ప్రయత్నించాలి. తన ముభావ స్వభావాన్ని తాను మధ్య మార్గంలోనికి రావటం ద్వారా సాధారణ స్థితికి తనను తాను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, నేను ప్రతిదానిని ఇష్టపడతాను, మీరు నన్ను ఏ స్థితిలో ఉంచినట్లయితే ఆ స్థితిలోనే ఆనందం, మీకు మీరు నేను శాంతినే ఉన్నాను అని చెప్పుకోవాలి. అలా తెలియ చెప్పుకునే శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. నేనే తృప్తిని, నేనే ఆ హుందాతనాన్ని అని మీకు మీరు తెలియ చెప్పుకోవాలి. ఈ సుగుణాలను మీ మీద మీరు విధించుకోవాలి. తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నేను హుందాగల వ్యక్తిని అయితే నేను అలా ఎలా చేయగలను అని మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి లోభి అనుకోండి, అతడు ఇలా అంటూ ఉంటాడు, మీరంతా ఉదారంగా ఉండాలి అని. అప్పుడు మీరు ఆ వ్యక్తిని వంచకుడు, కపటి అని అంటారు. ఒకవేళ అతడు తన గురించి తానే ప్రశ్నించుకుంటే అతడు వంచకుడు, కపటి కాడు. అప్పుడు అప్రయత్నంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోగలుగుతారు. కానీ ఇతరులను విమర్శించరు, మీ లోపమును దోషమును మీరు తెలుసుకుంటారు. కానీ ఇతరులలోని లోపాలను దోషాలను తెలుసుకున్నందువలన మీకేం ప్రయోజనం? ఇది ఎలా ఉందంటే, భారతదేశంలోని స్థితిగతులను మెరుగుపరచడానికి ఇంగ్లాండ్ దేశం ప్రయత్నించినట్లుగా ఉంది. ఇంగ్లాండ్ దేశ పరిస్థితులను భారతదేశం చక్కదిద్దే ప్రయత్నం చేసినట్టుగాను ఉంటుంది. కానీ ఈ విషయంలో కూడా మానవ మేధస్సుకు తప్పించుకునే మార్గం ఉంది. వారు తమను తాము విమర్శించుకోవాలనుకుంటే ఎడమ విశుద్ధి అనే సంచిని గుర్తించి అందులోనే వారక్కడ స్థిరపడతారు. ఎంత కపటంగా ఉంటే అంతగా మీ ఎడమ విశుద్ధి పాడవుతుంది. దానిలో పనికి మాలినవి, కలుషితమైనవి పడవేయవచ్చు. అవన్నీ అందులో ఉండిపోయేటట్టు చేసుకోవచ్చు. పూర్తిగా వ్యర్థమైన వస్తువులుంచే గృహిణిలాగా ఉంటుంది. ఆమె
పనికిరాని వాటిని, వ్యర్థమైన వాటిని ఒక గదిలో పేర్చి ఉంచి ఆ గదికి తాళం వేసినట్టు ఉంటుంది. అలా చేస్తూ ఒక ప్రక్కన తానొక నేర్పుగల సమర్థురాలనైన గృహిణిని అని అనుకుంటుంది. ఆ మాలిన్యాన్ని మీరు ఎదుర్కొని సరిదిద్దుకోవాలి. ఆ విధంగా మీరు శక్తివంతులు అవుతారు. మీ యంత్రాంగం సరిగ్గా లేనప్పుడు దానిని గదిలో పెట్టి తాళం వేసి ఇప్పుడంతా బాగుంది అని అనుకున్నారా, లేక దాన్ని గూర్చి ఇతరులను నిందించినా ప్రయోజనం ఏమిటి? ఇప్పటికే మీరంతా ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారు. అందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లేకుంటే ఆ పరిశుభ్రం చేసే పని అంతా నేనే చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మీకు మీరే చేసుకోగలరు. క్లుప్తంగా చెప్పాలంటే మీకు మీరే గురువులు. మీకు మీరే చెప్పుకోండి. మీ నుండి మీరు వేరవ్వండి. కానీ కొందరు సహజ యోగులు వ్యర్థమైన గొప్ప అహంకారం తెచ్చిపెట్టుకుంటారు. మీరు వారిని అడిగితే వారిలా అంటారు, అమ్మా మిమ్మల్ని మేము చాలా ప్రేమిస్తున్నామని. వాళ్ళు నన్ను ప్రేమిస్తే వారిని శుభ్రపరచడం నా విధి అని వారు అనుకుంటారు. కానీ నిజానికి గురుస్వభావము అలా ఉండదు. గురువు చేసేది ఏమిటంటే తనను తాను శుభ్రపరచుకుంటాడు, ఇతరులను శుభ్రపరుస్తాడు, అలా పరిశుద్ధమైన పుష్పాలను భగవంతునికి అర్పిస్తాడు. అలా మీరు గురువులుగా తయారయ్యే వరకు నేను గురువుగా మీ వెంట ఉంటాను. కానీ ఒకసారి మీరు ఎప్పుడైతే అలా గురువులు అవుతారో అప్పుడు నేను మీకు దైవాన్ని అవుతాను. మహమ్మద్ ప్రవక్త అల్లాహో అక్బర్ అని అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ గురించి, పునర్జీవనం గురించి మాట్లాడాడు. ఆయన గురువు కనుక ఆయన చెప్పాలనుకున్నదంతా పూర్తి విశ్వాసముతో ఎవరు తనకు దారి చూపించారో తెలుపుతూ అల్లాహో అక్బర్ అని అన్నాడు. కాబట్టి మీకు మీ గురువు అయ్యే వరకు మొదట్లో మీ ప్రయత్నం మీరు చేయవలసి ఉంటుంది. అప్పుడు క్రమంగా అప్రయత్నంగా మీరు దానిని సాధిస్తారు. మీరు గురువు అయినప్పుడు మీరొక ఉదాహరణ అవుతారు. మీరు ఉదాహరణగా ఆదర్శప్రాయంగా ఉండాలి. తమ తమ భిన్నమైన జీవన రంగాలలో కొందరు తమకు తాము గురువులం అనుకునేవాళ్ళు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, వారిని మీరు గురువులు అనవచ్చును. కానీ వారు ఆధ్యాత్మిక గురువులు కారు. వారెప్పుడైతే ఈ అనిత్యమైన భౌతిక జీవనాన్ని గడిపే ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఎడల వారి శిష్యులు విశ్వాసం విలువ కోల్పోతారు. రాజకీయ నాయకులు అంటే బలహీనతలు గల రాజకీయ నాయకుల ఎడల వారిని అనుసరించే వారికి గౌరవభావం ఉండదు. అలాంటప్పుడు ఆధ్యాత్మిక గురువుల మాట ఏమిటి? వారు చాలా శ్రేష్టతగా ఉండాలి. వారికి రెండు విభిన్న జీవన విధానాలు ఉండకూడదు. బాహ్యపరమైన, అంతర్గతమైనది ఈ రెండు రకములైన జీవన విధానములు ఎప్పుడు ఒకటవుతాయో అప్రయత్న స్థితి అంటే అదే. అలాంటి ఒకే రకమైన జీవన విధానమును ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. దానికై అంతర్ముఖంగా సాధన చేయాలి. మీరు బాహ్యపరమైన దానిని అంతర్ముఖంగా తీసుకురాలేరు. కానీ అంతర్ముఖంగా ఉన్న జీవన విధానమును బహిర్గత స్థితిగా మార్చు. ఇలా అంతర్యోగం ఆరంభమవుతుంది. రెండవ దశలో మీరు నిర్విచారులుగా ఉండాలి. అది పశ్చిమ దేశాలలో చాలా ముఖ్యమైనది. పాశ్చాత్యులు ఆలోచనలతో జీవిస్తారు. స్థూల ప్రకృతిపరమైన ఇతర సమస్యలేవీ వారికి ఉండవు. ఉదాహరణకు వారు ఎలా పోషించి పెంపొందించబడ్డారంటే వారు చట్టాన్ని చూసి భయపడతారు. వారు వారి ప్రతి వస్తువును, ప్రదేశమును, తమ తివాసీలను శుభ్రంగా ఉంచుకుంటారు. ఏదైనా వారిలో సరిచేసుకోవలసి వస్తే వారు వారి బాహ్యపరంగానే సరిచేసుకుంటారు. బాహ్యపరంగా వారు సజ్జనులు, మంచివారు. కానీ అంతర్ముఖంగా వారు వారి ఆలోచనలలో నిర్మలంగా ఉండరు. వారి కళ్ళు, ప్రవర్తన నిర్మలంగా ఉండవు. వారి కళ్ళల్లో విషం ఉంటుంది. ఆ విషమును తమకు తామే బహిర్గతం చేసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కప్పుడు వారి వ్యంగ్యమైన మాటల ద్వారా అవి వ్యక్తమవుతాయి. దౌర్జన్యపూరిత దురాక్రమణ చర్యలుగా ఇతర దేశాలను దౌర్జన్యంతో ఆక్రమించుకున్నట్టుంటాయి. ప్రపంచము యొక్క సంపూర్ణ వినాశానికి వారు ప్రణాళికలు వేసి ఉండవచ్చును.
కానీ అందులో ఏదైనా తప్పుందని వారు అనుకోరు. ఎందుకంటే ఒక ఆదర్శం కొరకు, ఒక ఆలోచన కొరకు వారు పోరాడుతున్నామనుకుంటారు. ఒక ఆదర్శం అనేది ఉన్నంత వరకు దాని వెంట ఒక ఆలోచన ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ఉత్కృష్టమైన ప్రసంగం వంటిది ఉంటుంది. వారేది చేయాలనుకుంటే అది చేయగలమని వారు అనుకుంటారు. ఈ మాలిన్యం చాలా దట్టంగా ఉంటుంది. స్నానం చేయని వ్యక్తులు తమ ఒంటిపై సుగంధాలను పులుముకున్నట్టు ఉంటుంది. వాటి ద్వారా మంచి పరిమళాలను పొందవచ్చును. అంతర్గతంగా ముందు శుభ్రపరచుకోవాలి. మంచి ఆలోచనలు కలిగేందుకు మొదటిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీ మనస్సును మీరు గమనించండి. ఇతరుల గురించి ఆ మనస్సు ఏమి అనుకుంటోంది? ఉదాహరణకు జాతి వివక్షణ అనేది ఇలాంటి వ్యాధియే. ఉన్నతమైన పదవులలో ఉండేవారు ఆధునికమైన దుస్తులు ధరించే కొందరిని చూశాను. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన మరి ఒక జాతికి చెందిన వ్యక్తిని వ్రేలెత్తి చూపిస్తారు. సహజయోగులు కూడా అలానే చేయటం నేను చూశాను. ఈ విషయాన్ని సహజయోగులను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, ఇతరులను ఉద్దేశించి కాదు. పనికిరానివి వ్యర్థమైన విషయాలన్నీ మనసులోనికి వస్తూ ఉంటాయి. మనస్సు అనేది దురాశ, క్రోధం మరియు ఈర్ష్య మొదలైన వాటితో పూర్తిగా కలుషితం అవుతుంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అధునాతనంగా ఉండే వ్యక్తుల బలహీనతలు కూడా అధునాతంగానే ఉంటాయి. అందుకే ఈర్ష్య అనేది సాధారణ వ్యాధి అయింది. మొన్నటి రోజున నేను ఒక అతని గురించి అడిగాను. అతను తన కొడుకు మరియు తన తమ్ముడి విషయంలో ఎందుకు కోపంగా ఉన్నాడు అని దానికి జవాబుగా ఏమన్నాడంటే, అతని తమ్ముడు లండన్ నగరంలో అతని కొడుకు బాగోగులను చూస్తూ ఉంటాడు, అందువలన అతను కోపంగా ఉన్నాడు అని. సాధారణంగా ఎవరైనా తన పరోక్షంలో తన కొడుకు బాగోగులు గమనిస్తున్న వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఇతను ఈర్ష్యగా ఎందుకున్నాడంటే అందరూ తన స్వాధీనంలో మాత్రమే ఉండాలని అనుకుంటాడు. ఆ స్వభావం కారణంగా అతడు ఈర్ష్యపరుడవుతున్నాడు. అభద్రత కారణంగా అంతా తన స్వాధీనంలో ఉండాలనుకునే ప్రబలమైన కాంక్ష వృద్ధి చెందుతుంది. ఆ అభద్రత మనలో ఏర్పడుతుంది. ఎందుకనగా ఇతరులను మనం అభద్రతకు గురి చేస్తాం. కనుక మనలోనూ అభద్రత ఏర్పడుతుంది. ఆ అభద్రతకు చాలా కారణాలున్నాయి. మనం అసహ్యంగా ఉంటాం. ఇతరులలో మనం దానినే చూస్తాం. బాహ్య మాలిన్యాన్ని తొలగించుకునేందుకు చేసే ప్రయత్నం కన్నా ఎక్కువ ప్రయత్నంతో మన లోపలి మాలిన్యాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆ లోపలి మాలిన్యాన్ని మీకు మీరే గమనించవచ్చును. ఇతరులపై కొందరు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు. మొదటగా మీరు మీపై అధికారిగా తగినంత పెత్తనం చెలాయించారా? మీరు మీకు కావలసిన గురుత్వాన్ని సంపాదించారా? మీరు మీ యొక్క గురువేనా లేక గురుత్వాన్ని సంపాదించుకోవటంలో ఇంకా ఏదైనా కొరతుందా అని చూసుకోవాలి. తమకు తాము గురువు కానివారు ఇతరులకు గురువు కావాలని కోరుకుంటారు. కానీ స్వయం గురువు అయిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలనుకోడు, కానీ తానే గురువై ఉంటాడు. అందుకు అతడు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. అతడు గురువై ఉన్నాడు. గురువుగా రూపొందుటకు ఎన్నో యుక్తులున్నాయి. తనను తాను సరిదిద్దుకోవటానికి కూడా ఎన్నో యుక్తులున్నాయి. వాటి గురించి అతడు చెప్పకపోవచ్చును, ఏమీ చేయకపోవచ్చును, కానీ తాను సర్దుకుపోతాడు. ఎవరో ఒక వ్యక్తి గురువులను కూడా గురువు అయిన వ్యక్తి ఉంటారని వారికి తెలుసును. అలాంటి వ్యక్తి చాలా సహజంగా, నిరాడంబరంగా, అమాయకంగా చూసే వ్యక్తిగా కనపడతాడు. ఆ శక్తిని బహిరంగపరుచుకోవాలనుకోడు. జీవితంలో సంభవించే విషయాలను మీరు అర్థం చేసుకోవటం మొదలుపెట్టండి. దాని గురించి ఆర్భాటం చేయవలసిన పని మీకు లేదు. ప్రతి విషయము తెలిసిన వారు ఒకరుంటారు. ఆ వ్యక్తి మనకు లభించినప్పుడు మనం
ఆ వ్యక్తిని అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మూడవ దశ, సద్గురువైన మీ గురువును అనుసరించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి మనం అనుసరించటానికి ఆదర్శంగా ఉంటాడు. ఈ విషయంలో కూడా కొందరు సహజయోగులు కృత్రిమంగా ఉంటున్నారు. ఒక సహజయోగి తన శాలువాను ఒక పద్ధతిగా ధరిస్తుండేవాడు. నేను అతని వద్దకు కొందరు సహజయోగులను పంపించాను. శాలువా ధరించటంలో అతడు వారికి సాయం చేయటానికి, వారికి అతడు గురువు కాగలిగేందుకు వాళ్ళంతా శాలువాను అదే ప్రకారంగా అతనిలాగా ధరించడం మొదలుపెట్టారు. ఇది కేవలం బాహ్య విషయంలోనే కాదు, అంతర్గత విషయాలలో కూడా మీరు అనుసరించాలి. మీరిప్పుడు ఎక్కవలసిన మెట్లు ఇంకా ఉన్నాయని తెలుసుకోవాలి. నేను మీకు ఏదైనా చెబుతున్న సమయంలో కూడా ఇతరుల గురించి మీరు ఇలా ఆలోచిస్తుంటారు. శ్రీ మాతాజీ అతని గురించి చెబుతున్నారు, నా గురించి కాదు అని. మీరు మీ అంతర్గత స్థితిని మీ గురువు చెప్పిన విషయముల నుండి గ్రహించాలి. మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఇతరులను గురువుగా తయారు చేయగోరే మనం ముందుగా గురువులు అవటం చాలా ముఖ్యం. ఇంకా ఉన్నతమైన స్థితి ఏమిటంటే మీ గురువు దైవముగా రూపొందుట. మీరు గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంతవరకు వెడతారు, కానీ ఎవరు గురుదేవి అని అనరు. అది ఇంకా ఉన్నత స్థితి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా మించిందన్నమాట. ఎందుకంటే మీ గురువు స్థితి పైన చెప్పబడిన అందరి అబోధితత్వ శక్తులతో కలిసి ఏర్పడింది. చివరగా ఇలా అంటారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. ఆ పరబ్రహ్మయే తల్లి యొక్క శక్తి, అదే మీ ద్వారా ప్రవహిస్తున్నది. కనుక మీరు ఆ పరబ్రహ్మ యొక్క పనిముట్టు అవుతారు. కానీ అలా మీకు మీరుగా అయిపోవటం మాత్రమే కాకుండా మీ దైవము ప్రతిబింబముగా, ఆత్మగా ఇప్పుడు మీరు అవటం వలన మిమ్మల్ని మీరు గురుస్థానము నుండి పరబ్రహ్మ స్థితికి పెంపొందించుకుంటారు. ఆ స్థితిలో మీరు పంచభూతములపై నియంత్రణ కలిగి ఉంటారు. కనుకనే ఆది గురువు యొక్క అవతారమూర్తులందరూ పంచభూతములపై ఆధిపత్యం కలిగి ఉన్నారు. వారి ద్వారానే బ్రహ్మదేవుడు వ్యక్తమయ్యాడు. అది గురువైన శ్రీ గణేశుని నుండి బ్రహ్మ ఆవిర్భవించారు. ఈ ఆది గురువు ముగ్గురి ద్వారా, అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల ద్వారా వ్యక్తమైనాడు. ఆయన నాలుగు తలలు గల బ్రహ్మవలే జన్మించాడు. నాలుగు తలలు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, నాలుగవ తల శ్రీ గణేశుడు. ఒకేసారి నాలుగు రూపములు గలవాడు కనుక శ్రీ గణేశుడు చతుర్ముఖినిగా రూపొందాడు, సృష్టించబడ్డాడు, ప్రకటించబడ్డాడు. మీరు బ్రహ్మదేవునిగా రూపొందిన ఆ స్థితిలో మీరు పంచభూతములను నియంత్రిస్తారు. కనుక ఈరోజున నేను గురుపాదుల భిన్న భిన్న దశలను గురించి, గురువు స్థితి గురించి మీకు వివరించాను. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ అత్యధికమైన అదృష్టవంతులుగా ఆశీర్వదింపబడ్డామని మీరు తెలుసుకోవాలి. ఈ కొద్ది కాలంలో ఒక సామాన్య స్థాయి నుంచి మీరు మొదలుపెట్టి బురదలోని తామర పుష్పాల మాదిరిగా తయారయ్యారు. కమలాలు అనేక కీటకాలను, తుమ్మెదలను తన మకరందం తేనెతో ఆహ్వానిస్తాయి. అవి మకరందాన్ని పొందినప్పుడు వాటికి అవే కమలాలైపోతాయి. మురికి మాలిన్యంలో నిండిన చెరువు తామర పుష్పాలతో కప్పబడుతుంది. గురువు స్థానములో ఉన్న పుష్పము అది ఇంకా ఎత్తుగా పెరుగుతుంది. తన మీద కూర్చున్న దేవతకు ఆ పుష్పము సమర్పించబడుతుంది. ఆ పుష్పము సృష్టించిన హృదయ వేదిక మీద ఆ దేవత నివసిస్తుంది. ఆ దేవతను మీ హృదయంలో ఉంచుకోవటానికి మీకొక పరిశుద్ధ హృదయం ఉండాలి. నేను మీకు చెప్పినట్టుగా గురువుకు ఉత్తమ గుణాలు చాలా ఉన్నాయి. అవి 12 గుణాలు. ఉత్తమ గుణాలకు అవన్నీ సంకేతాలు. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తం. ఈ గుణముల యజమాని శివుడు. శివతత్వం అంటే అదే. అలా శివతత్వము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలోని గుణములు మీ ద్వారా ప్రకాశించాలి.
విష్ణుగుణమైన ధర్మమును పొందుటకు, ధార్మికులవటానికి, సమతుల్య స్థితిలో ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు, విరాట్ స్వరూపంలో ఒకరైపోతారు. మీరితరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. మీరు దశల వారీగా తెలుసుకోవలసి ఉంటుంది, కపటులుగా వంచకులుగా కాకూడదు. నిజంగా మీరు ఆత్మగా మారుతారు. వాస్తవం అనేది దాని ఉనికిని బట్టి అది వ్యక్తమవుతుంది. ఆ విధంగా మీరు గురువులవుతారు. మీలోని వాస్తవాన్ని మీరు గ్రహించండి, దానిని ఎదుర్కోండి, పరిష్కరించండి. నేనెవరితోనైనా ఏదైనా చెప్పినప్పుడు ఎక్కువగా నేను వారి నుండి గ్రహించినది ఏమిటంటే, కాదు శ్రీ మాతాజీ నేను అలా ఉంటాను, కాదు నేను అలా అనలేదు, అది నిజం కాదు అని వారు అంటూ ఉంటారు. అటువంటి వారు ముందు వరుసలో కూర్చునే ప్రయత్నం చేస్తారు, లేకుంటే వారు తమను తాము ప్రదర్శనపరుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటంటే మీ గురించి మీరెంతవరకు తెలుసుకున్నారు, అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారాన్ని మీలో పెంపొందించుకుంటే అప్పుడు మీరు ఇతరుల గురించి వాస్తవ రీతిలో తెలుసుకుంటారు. అప్పుడు మీలో ఆనందం సంపూర్ణమవుతుంది. ఒక తేనెటీగ కాగితం పూల వైపు ఎప్పటికీ వెళ్ళదు. మానవులు తేనెటీగలుగా రూపొందాలి. ఈ రోజున నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గురువుగా 12 సంవత్సరాలు పూర్తి చేశాను. మీరు శివశక్తులను నిజంగా మీలో ఆపాదింప చేసుకోవాలి. అంటే నా శరీరం, నా మనస్సు, నా హృదయం, ప్రతీది అన్నమాట. ఈ శక్తులు మిమ్మల్ని పరిశుభ్రపరిచే కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమవుతాయి. గురువుగా తయారవటానికి పూర్తిగా నిమగ్నమవుతాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, నా ప్రయత్నాలను మీరు హృదా చేయ, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీకు మీరు సాయపడండి, అలా ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీరు గురువు అవుతారు. ఒకసారి మీరు గురువు అయితే మీరు బ్రహ్మదేవుడు అవుతారు, మహేశ్వరులు అవుతారు, మరియు విష్ణువు అవుతారు. కనుక మొదటగా మీరు శ్రీ గణేశుని మాదిరిగా చేయబడతారు, తరువాత బ్రహ్మదేవునిలాగా, శివునిలాగా, విష్ణువులాగా తయారు చేయబడతారు. కానీ ఇదంతా మీ నీతి, నిజాయితీ, సత్శీలతలపై ఆధారపడి ఉంటుంది. శ్రీ గణేశుడు మీకు గ్రహించే వివేకాన్ని ఇస్తాడు. శ్రీ ఆదిశక్తి మీకు కృషి చేసే శక్తిని ఇస్తుంది. శ్రీ శివుడు ఆనందాన్ని ఇస్తాడు. శ్రీ సదాశివుడు మీరు స్థిరపడడానికై ముందుకు సాగేందుకు ఆనందాన్ని ఇస్తాడు. భగవంతుడు మిమ్మల్ని దీవించుగాక.